ఐపీఎల్ 2021 వాయిదా పడటంతో ఇప్పుడు అందరి దృష్టి ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్పై పడింది. ఫైనల్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు జంబో జట్టునే ప్రకటించనున్నారని తెలిసింది. చేతన్ శర్మ నేతృత్వంలోని కమిటీ 22 నుంచి 24 మందితో కూడిన టీమిండియాను ప్రకటించనుందని సమాచారం. ఇప్పటికే 35 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను బీసీసీఐ బోర్డుకు సెలెక్టర్లు సమర్పించారట. దీనిని బట్టే బీసీసీఐ ఏర్పాట్లు చేయనుంది. ఇక న్యూజిలాండ్తో తలపడబోయే తుది జట్టుపై వచ్చే వారం చివర్లో నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో ప్రస్తుతం భారత్ నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో కోహ్లీ సేనను ప్రత్యేక విమానంలో బీసీసీఐ ఇంగ్లాండ్కు పంపించనుంది. వెళ్లగానే ఆటగాళ్లు బ్రిటన్లో 10 రోజులు క్వారంటైన్లో ఉంటారు. ఇక జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్తో ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్లో కోహ్లీ సేన తలపడనుంది. ఇక ఆ తరువాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ భారత్ ఆడనుంది. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిశాక దాదాపుగా 4 రోజుల సమయం ఉంటుంది. అప్పుడు ఆ 5 టెస్టుల కోసం కోహ్లీ సేన సన్నిద్ధం కానుంది. ఇక మరోవైపు జూన్ 2 ఆరంభమయ్యే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం అటు న్యూజిలాండ్ కూడా 20 మందితో కూడిన జట్టును ఇప్పటికే ప్రకటించింది. అలాగే కోహ్లీ సేనతో తలపడే ప్రపంచ టెస్ట్ సిరీస్ ఫైనల్ కోసం 15 మందితో జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ మాసంలో ఇంగ్లాండ్ సిరీస్ ముగిశాక బహుశా అక్కడే ఐపీఎల్ 2021 రెండో దశ ఉండొచ్చని కూడా సమాచారం తెలుస్తోంది.